Yeah, my friend. Huh? In la? Ida? Ruby, na aur maam bhiya. No, sana telu paru gunto kada yano guha. Mere name telu le sir, ama ni ni yowur ke name jee la. Ha. Sudha ke nadu. Wala pedda le pele. Wala pedda pele endu gile gaya ne. Ni maamun ka wala dekhi runde one ni. Wala in jeepna ra, itla jee mane. Ni le sir. Ha. Ni chee le gora. మరి ఆ డబ్బులం తాడివేనే ఆ డబ్బులం తాడివేనే నాకేం తెలుసు వాళ్ళు సార్ నీది కదా వాళ్ళు కొడుకు కాల్లి కాల్ చేసిండు మేనేజ్మెంట్ మాయలేడి నన్ను అంటారు మీరు నేను ఇంతవరకు ఎక్కడైనా విచారించుకోలేదు సార్ నువ్వు వెళ్ళు నీకు సంబంధం లేదు తప్పు చేయలేదు నువ్వేనమ్మా తప్పు చేయలేదు సార్ నేను నువ్వేనా ఏ నమ్మనారు సార్ మమ్మల్ని అనేకే లేదు నన్ను ఆశా వర్కర్ కదా మాట్లాడుకున్నట్టు ఇచ్చేసేమా అందరి దగ్గర బా నమ్మకంగా తీసుకున్నావంట తీసుకున్నాను సార్ దాంట్లో కొంచెం 10 రూపాయల ఇంట్రెస్ట్ లో అన్నీ ఉన్నాయి సార్ అక్కడ గాని తెలుసు అన్నీ రాపిచ్చారు అక్కడ స్టేషన్ లో మనం 10 రూపాయల ఇంట్రెస్ట్ సర్లే అవన్నీ వదిలేమ్మా నువ్వేదైనా గాని సార్ మీ టైం నువ్వు ఒక్క నిమిషం ఉండు ఏం పేరున్న మీ పేరు కేశవ సార్ కేశవ అన్న కేశవ సెరికల్చర్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఆ రిటైర్డ్ అన్న ఇప్పుడు నువ్వు జనం దగ్గర అందరి దగ్గర చీటీల పేరుతో లెక్క తీసుకున్నావు అవునా సార్ ఆ సార్ అవునా లేదా ఆ తీసుకున్నాను సార్ అది ఎంతో 2 కోట్ల बतकूलोता సార్ ఇప్పుడు నేను 1 మంత్ టైం ఇచ్చినా సార్ అక్కడ ఇప్పుడు ఇల్లు మామ ఇది అమ్మేసి కట్టమని చెప్తున్నారు కడదాను సార్ కానీ 1 మంత్ అంటే ఇది వాస్తుబాలేది అది ఇదని ఏం ప్రచారం చేస్తున్నారు తెలుసు ఏ నీకేం వాస్తుబాలేది అంతలేకి వచ్చింది చెప్తున్నారు సార్ ఇంటి వాస్తుబాలేది అని చెప్తున్నారు అంటే సార్ వచ్చి చూసిపోతున్నారు 120 ఉంది మంచి వీధి పొడి తగులుతాంది ఏం ఏం వీధి పొడి ఇది అది చెప్తున్నారు సార్ అదే ఏం లేదు ప్రచారం చేస్తారు సార్ కొంచెం ఉండు మావయ్య కాదు ఎల్సికే పురంలో ఉన్నట కదా పెద్దమాడి అది మాది కాదు ఈ ఆయన సార్ ఆయన రిటైర్డ్ ఆయన కట్టించుకోండి సార్ బ నువ్వు అట్లా ఇది చేశారు మాట్లాడతావు ఆయన రిటైర్డ్ ఆయన కట్టించుకోండి సార్ మర్యాద బాగుట్లారు పాపం ఈశ్వరుకి మర్యాద పోయినట్టు కదా మర్యాద అంటే పెద్ద మర్యాద సార్ నేను ఎక్కడ మర్యాద బాగుట్టుకోవాలి కావాలంటే విచారించుకోండి మళ్ళీ దీని మీద నేను యాడ విచారిస్తావు గానీ నా దగ్గర 90 గాడికి రోజు 100 మంది తిరుగుతానారు ఈ లెక్క కోసం అంత పాపము నేను చూసిన మోహాలే కూలీనాలి చేసుకొని 100 కూడబెట్టుకొని ఇచ్చినోళ్ళు ఆశ ఉండొచ్చు 10 రూపాయల వడ్డీ వస్తుందో 4 రూపాయల వడ్డీ వస్తుందనో పేదల దగ్గర కాదు కదా నువ్వు గన విజయమాల్యా దగ్గర ఆదాని దగ్గర చేసింటే నాకేం ఇబ్బంది ఉండేది కాదు కాదు సార్ 1 మంత్ టైం ఇచ్చినారు సార్ అంతే కాకుండా కొంచెం అటో ఇటో కొంచెం టైం తీసుకొని నువ్వు అట్లా కాదు అక్క నువ్వు విడిచిపెట్టు అక్క ఆమె మాట్లాడిపోయింది నాకు కోటి 20 నువ్వు ఏదో చేసినావమ్మా ఆడ పేదోళ్ళందరూ నువ్వు విల్లమ్ముతావో ఇంకోటి అమ్ముతావో ఆ లెక్కంతా ఏం చేసినావు ఆ డబుల్ రొటేషన్ గా వన్నాను సార్ మా దగ్గర అయితే ఏమీ లేదు ఈ రోజు ఉద్యోగాలు గాని ఇద్దరికి పోయినా నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అవును నువ్వు జనం లెక్క తీసుకొని మళ్ళీ నువ్వు ఇది చెప్పేది ఏంది నువ్వు జనం లెక్క నువ్వు నీ దగ్గర పెట్టుకొని నీ కష్టాలు చెప్పేది ఏంటది నాకు సంబంధం లేదు నువ్వు ఏదైతే మాట్లాడనావో అదే డబోట్ వాళ్ళు కట్టేయాలి అదే సార్ కొంచెం టైం సార్ కొంచెం టైం ఇచ్చినది ఒక నెలనే టైం ఇచ్చినాం కట్టేయాలమ్మా వాళ్ళకి 2 నెలల నుంచి అసలు పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది సార్ ఇంటికి దూరి కొట్టి ఇది చేసి బయపడిస్ అంటే చంపేస్తామని నింగ యాటికి పోలే సార్ నేను అవును లెక్క తీసుకున్నావు అంత పేదోల్లే కదా అవును సార్ చంపేస్తాను అంటే నేను చచ్చిపోతే వాళ్ళకి డబ్బులు ఎవరు ఇస్తారు సార్ నేను ఉంటేనే కదా సార్ వాళ్ళకి ఇచ్చే అవును అందుకు రోజు గుళ్ళో పెట్టుకొని పూజ చేయలేంది చేయరు కదా ఆ మళ్ళీ తీసుకొని మళ్ళీ ఒక కథ లోడ్ చెప్తావు కథలు కాదు సార్ మీరు ఆలోచించండి సార్ నేను ఆలోచించాను ఇప్పటికి 3 నెలలు అయితాందా రేగడపల్లికి సంబంధించి అప్పుడు జరిగింది రేగడపల్లి జరిగింది దాని తర్వాత నెక్స్ట్ రోజు జరిగింది రేగడపల్లిది నెల రోజుల లోపల మేము 1 కోటి రూపాయలు కట్టించినాము మహిళా సంఘాలకు మోసం చేసిండే వాడు భూమమ్మో గీమమ్మో నెల రోజుల లోపల కట్టించినాడు కట్టించినాడు కేసు కూడా కొట్టేయించినాము అతన్ని అన్నీ అయిపోయినాయి ఇది కట్టించిన తర్వాత కొంచెం కేసు గాని మళ్ళీ వీలేని అన్ని చేస్తాము ముందు వాళ్ళకి పేదోళ్ళకి డబ్బులు కట్టి ఆ సార్ సన్నా ఉంటానైనా ఇస్రిన నీకు వాళ్ళకి సరిపోదా వీళ్ళంతా మీరు కూడా బాధితులేనా ఏం పెద్దమ్మా నువ్వేంత ఇచ్చినా నువ్వు తెలివైన దానివైతే వాళ్ళకందరికి పోయింటే పెద్ద ఆనందంగా ఉంటుంది నీకు కదా వీళ్ళు చెప్తే వీళ్ళ బాగా ఇచ్చినారులే ఇప్పుడు పోయింది అని వాళ్ళ దగ్గర లేదు పాపం ఆడప్పు తీసుకొని ఈడప్పు తీసుకొని కూడా ఇచ్చినారు 10 రూపాయలు వడ్డీ వచ్చాదని ఆశనం అని చెప్పేసి నీవెంత ఇచ్చినావో నువ్వు అదేలే అందరు సీటీనే
లక్ష రూపాయల సీటినా ఎత్తినావా ఎత్తలేదా ఎంత కట్టినావు ఎంత కట్టి ఉంటావు 12 కంతులు అంటే 60,000 అంతేలే ఈ సీటీలలో ఇట్లే ఉంటుంది ఎత్తిపోయిన తర్వాత మన దగ్గరికి వచ్చారు ఇప్పుడు మేము అందుకే కదా ఈ సీటీలలో పట్టుకుంటా అంటే కక్ష సాధింపంటున్నారు ఈ చిట్ అని కొత్తగా ఇవన్నీ అనఫీషియల్గా జరిగేవి కదా ఇప్పుడు మార్గదర్శి దాంట్లో అదే జరుగుతుంది ఏందయ్యా ఇట్లా సీటీలు దొంగగా చేస్తున్నారు తప్పుగా చేస్తున్నావు అంటే నా మీద కక్ష అంటారు వాడు ఎత్తిపోయినాడు అనుకో ఇంక మనం అంతా పోతాం కొంప కొల్లేరే అవును అదే నేను ఆ భయమే అనమాట 200 మంది వచ్చినారు మొన్న ఇంటికాడికి అందరూ పాపం చూస్తే పని చేసుకునే వాళ్ళే ఇది చేసుకునే వాళ్ళే ఎవరి దగ్గర వెళ్ళినా ప్రాపర్గా వెళ్ళా ఎత్తిపోయిన తర్వాత ఇవన్నీ చీటీలన్నీ ఎత్తిపోయిన తర్వాతనే వస్తారు కానీ ముందు చెప్ప మన దృష్టికి రావు చన్న ఏనైనా చోడే గారు ఇంలేడా ఏం వీడియో ఏమైనా ఏదైనా ఒప్పుకున్నావా బాగున్నావా ఏమో బాగున్నావమ్మా ఏమైనా ఉన్నాయా సమస్య నువ్వు కట్టలేవా సీటీ లెక్క నువ్వు తెలివేందా అన్నట్టున్నా ఏ కమ్ హియర్ ఏ స్కూల్ రా మీరంతా బీవీఎస్ స్కూల్ అంటే ట్యాంక్ స్కూలా ఇదా ఏక బాగున్నారా ఏమున్నాయా సమస్య అంత బాగున్నారు కదమ్మా ఏమ్మా బాగున్నారా ఏం పేరు నీ పేరు ఏది ఏది ఏ దాంట్లో శ్రీదేవి డ్రామా కంపెనీకి బాధితులా మీరు మీ అత్తనా ఏమి ఉండలేక ఆడిచ్చినావనే ఇంట్లో వాళ్ళకి తెలియకోకుండా ఇచ్చినావా ఎందుకు ఇచ్చినావు ఎంత ఇచ్చినావు 3 లక్షలు ఇచ్చిన సో నువ్వు 3 లక్షలు ఇచ్చింటే వడ్డీ ఇవ్వకుండా అదే చీటీలకు తిప్పుతానని చెప్పింది ఎంత వడ్డీకి ఇచ్చినావు 3 లక్షలు ఎంత వడ్డీకి మళ్ళీ ఆమె 10 రూపాయలు అంటా అన్ని 10 రూపాయలు ఇస్తే మాకు డబ్బులు కూడా వద్దు సార్ డబ్బులు కూడా వద్దు నాకు అట్లే వాళ్ళ ఎదురు ఎట్లా ఇసి పెట్టేస్తాను నీకేమైంది ఫస్ట్ సైకిల్ అయినా దానికి ఇదే వస్తాయా అవునా దానికి చెప్పినారులేమ్మా అదే చెప్పినా నాకు టైం అడిగినా కానీ ములాజం లేదు కట్టాల్సిందే వాళ్ళది అమ్మైనా కట్టాల్సిందే సరేనా అందరికీ చూసుకోవాలి కదా నువ్వేనమ్మా మీ ఆయన నువ్వేనా ఇద్దరిని బయటకు వేసింది అమ్మా వాళ్ళు తెలియకుండా లెక్క ఏమన్నా పని అవునంత అత్యాశకు బట్టి చేసుకుంటే ఎట్లమ్మా సర్లే చెప్పినారంట కదా స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము డబ్బులు వస్తుంది వచ్చేసి డబ్బులు కూడా చీటీలు 2 లక్షల చీటీ వేస్తున్నాం సార్ ఇంకో పాపది భవానీ 1.5 లక్ష డబ్బులు ఇచ్చినాం సార్ ఆమెనే అడగండి 3 రూపాయలు వడ్డీ లెక్కేసినాను అని ఆమె 3 రూపాయలు వడ్డీతో 1.5 లక్షకి ఎంత అవుతుంది సార్ 4,500 రెండు మిగతాదంతా చేతినింటి కట్టినాం డబ్బులు మాకు మేము ఇచ్చిండే డబ్బులు చేతినింటి కట్టిండే డబ్బులు ఇమ్మంటాండి మాకు వడ్డీ డబ్బులు 3 ఏళ్ళదైనా మాకు అవసరం లేదు ఇచ్చినది ఇచ్చేసాలే పరిస్థితి కూడా ఏమంటుంది అది కూడా ఈయన అంతే అట్లా ఏం కాదులేమ్మా దాంట్లో వస్తాయి ఆ డబ్బులు ఎంత 50 లక్షల అంత 10వ తేదీకి అది రాని ముందు రాని నువ్వు లోన్ వచ్చింటే పొదుపులో లోన్ వచ్చింటే అది చేంజ్ లెక్క వచ్చిండేది రెండు తీసుకొని ఆడ వడ్డీ కట్టుకుంటా ఆమెకి ఇచ్చి ఈ పరిస్థితి అయితే ఈ చీటీలలో జాగ్రత్తగా ఉండాలమ్మా ఏడే ఇప్పుడు రోజు చూస్తానే ఉన్నామా ఐపీలు చీటీలు ఇవే కనపడతానే రోజు ఎగిరిపోతారు సరుకులు అసలు ఇండ్లు తినాలని చెప్పేసి పెట్టినావా అంటే నమ్మితేనే కదా మోసం చేయడానికి అయితే అదే పనికి మా సర్లే చూద్దాం దానికి మీరంతా దానికేనా ఇంకొకరు లేరు అంతే మొత్తం అంతా బాధ్యతలే ఇంటింటికి పథకాలు ఇచ్చింది ఇంకొకటి మాయపు దొరకలేదా అట్లా పడ్డా ఎంత మసాలాలో పడేసేవాడే తప్ప దీన్ని పడేడా
అట్లా పడ్డు ఏ సడ పరి శాల తెలివేరు అరువి అదా మే అంత వాళ్ళే ఏడంతా అనుంచి వచ్చారు వీళ్ళంతా వాళ్ళేనా నీ బిడ్డలు కూడానా ఊర్లో అందరికి ఓ పొడుచు ఊర్లో అందరికి నేను పొడిచేస్తా ఇది పొడిచేస్తా అట్ట బంధువులు ఏం చేస్తావు ఉంటానమ్మా ముందు పోడు ముందు పో ఇదెందుకు రోడ్ కటింగ్ ఎంత చేసినారు ఉండొచ్చు కానీ రోడ్ కటింగ్ ఎట్లయింది ఎవరు వచ్చినారమ్మా హరీష్ వచ్చాడా ఒన్నూరు సమ్ రాలేదా ఇది హరీష్ ఏంది ఇదంతా రోడ్డుకు రోడ్డు టర్నింగ్ లేకి అది తెప్పించేసి ముందు ఈ ఐరన్ రాడ్స్ అన్ని కట్ చేపించేసి ఇంకా రాళ్ళు బొమ్మపడం కోసం వేసింటారు వీళ్ళు ఏమన్నా తీసేపించి నీటి స్లాబ్ వేపించేసి ఏం అవసరం లేదా ఇది వాల్ అటు వైపా ఇటువే వాల్ లేదా అంత పెద్ద ఎందుకు ఆ కొద్దిగానే కదా మిగతా క్లోజ్ చేసి ఆ వాళ్ళ దగ్గర మాత్రం ఓపెన్ చేపించేసి ఈరోజు నువ్వు ఫొటోస్ చూపించి వాడేం రిలయన్స్ ఒకటి చేసినాడు సంజయ్ నగర్ది ఫోటో పెట్టినాడు వాడు చూపి నిన్న నేను పోతే అటువైపు అదొకటే కనపడింది అది ఆ సీసీని కూడా వాడు ఫిలప్ చేయాలా సీసీ డ్యామేజ్ కూడా చేయాలా ఇది కూడా నీటికి చేపించేసి సన్న ఏమైనా బాగున్నారా బాగున్నావమ్మా అది ఫోటో తీసుకో ఏమైనా ఉన్నాయా సమస్య ఆ లెక్క వచ్చేసాలా నువ్వు లేవా దీంట్లో లేనోళ్ళుమ్మా మీకు అంత చూడుపా వాస్త అంటే ఇదే ఆడ నుంచి బాగా విధి పోటు కొడుతుంది కాబట్టి ఇట్లా నల్లకి పల్లె అనమాట సీనా అదేం వీధి పోటయ్యా మామూలుగా చెప్పు ఇది ఇది ఇటువైపు వచ్చే వీధి పోటు ఏం వీధి పోటు అంటారు దాన్ని ఇది దక్షిణమా చూడే వాస్తుకు సరిగ్గా ఉండదు అంటారు అమ్మ చూడు అంత కొట్టేసింది లెక్క వాస్తు బాగుంది చూడా బాగున్నాను ఇంకా బాగున్నారా అంటే వాస్తు బాగుండం కాదు జైల్లోకి పోతుంది ఏ గుడ్ మార్నింగ్ నానా ఏ స్కూలు నేను ఎక్కడ పోయినారు అంతా రెడీ అయినారు ఎక్కడ పిలిచామంటే అమ్మా మీ వాళ్ళనా ఎక్కడ పిలిచిపోయినారు ఇన్ని ఉన్నానా బాగున్నా పెద్దమ్మా.